भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. మనము ఇప్పుడు 16 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం కదండి. 17వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. సో 16 శ్లోకాల వరకు కూడా బ్రహ్మచారులు మరియు గృహస్థుల యొక్క ధర్మం గురించి మాట్లాడారు. బ్రహ్మచారులు ఎలా ఉండాలి, గృహస్థులు ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నారు అనేటువంటి మాట్లాడారు. ఇప్పుడు 17వ శ్లోకం నుంచి వానప్రస్థంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి ధర్మాల గురించి ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. ఓకే, మొదటగా 17వ శ్లోకం. కుశశ్రీ మాతాజీ, వానప్రస్థస్య వక్ష్యామి నియమాన్ ముని సమ్మతాన్. వానప్రస్థస్య వక్ష్యామి నియమాన్ ముని సమ్మతాన్. యనాస్థాయ మునిర్గచ్చే ఋషి లోకాముహంజస. యానాస్థాయ మునిర్గచ్చే దృషి లోకాముహాంజస. రాజ వారి భావము, రాజా నేనిప్పుడు వానప్రస్థుని యోగ్యతలను వివరించదను. వానప్రస్థ ఆశ్రమం యొక్క ధర్మములను ఖచ్చితముగా పాటించుట ద్వారా మనుజుడు అనాయాసముగా మహర్లోకమును చేరగలడు. ధన్యవాదాలు. మహర్లోకం అంటే ఎక్కడుంది? మహర్లోకం మహర్లోకం అంటే ఊర్ధ్వలోకాలు, ఊర్ధ్వలోకంలో ఉంది. ఊర్ధ్వలోకం, ఊర్ధ్వలోకం, భూవర్లోకము, భూవర్లోకము తర్వాత మహర్లోకం. మహర్లోకం. ఎస్. సో వానప్రస్థాశ్రమం అనేటువంటిది సరిగ్గా కనుక మనం చేయగలిగితే చాలా గొప్ప లాభాలు ఉంటాయి అని చెప్తున్నారు. అంటే వానప్రస్థాశ్రమంతో ఉన్నంత మాత్రాన ముక్తి ఏమి వచ్చేది? ఓకే, ముక్తి సాధించడానికి సన్యాసాశ్రమం వరకు వెళ్ళాలి. సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి అంటే మీనింగ్ ఏమిటి అనంటే, భౌతికమైనటువంటి ప్రతిదీ కూడా త్యజించేసి పూర్తిగా ఆధ్యాత్మికంగా నెలకొని ఉన్నటువంటి వ్యక్తి శరీరాన్ని వదిలేస్తే అప్పుడు భగవద్ధామానికి వెళ్తారు. ఒకవేళ వానప్రస్థాశ్రమం వరకు వచ్చారనుకోండి, వానప్రస్థాశ్రమం అంటే భౌతికమైనటువంటిది 100% త్యజించినట్టు కాదు. వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు పూర్తిగా త్యజించటానికి అవసరమైనటువంటి సాధన చేసేటువంటి సమయం. అంటే సన్యాసాశ్రమానికి గృహస్థాశ్రమానికి మధ్యలో ఉన్నటువంటిది. ఎప్పుడైతే గృహస్థాశ్రమం నుంచి డైరెక్ట్గా సన్యాసాశ్రమం వెళ్ళడం అనేటువంటిది హైలీ ఇంపాసిబుల్, సాధ్యం కాదు, ఎవరికీ రికమెండ్ చేయలేదు, అది సాధ్యం కాదు. ఒకవేళ నేను సన్యాసాశ్రమం తీసుకున్నాను, నేను కాషాయం ధరించాను, త్రిదండి పట్టుకున్నాను కదా అని చెప్పేసి సన్యాసి అయిపోరు. సన్యాసి అంటే మన వేషధారణతోటి అయ్యేటువంటి సన్యాసత్వం కాదు, సన్యాసి అంటే మనసుతోటి కూడా సన్యాసం తీసుకోవాలి. సో పూర్తి వైరాగ్యం కలిగినప్పుడు సన్యాసం. సో అలాంటి పూర్తి వైరాగ్యం అనేటువంటిది గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి డైరెక్ట్గా సన్యాసంలోకి వెళ్ళడం అనేటువంటిది సాధ్యం కాదు. మధ్యలో ఒక స్టేజ్ ఉంటుంది, ఆ స్టేజ్ వానప్రస్థం. వానప్రస్థంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు అని అంటే, మనుషులు భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆలోచనలు తగ్గించి భౌతికమైనటువంటి విషయాల వ్యక్తుల సాంగత్యం నుంచి దూరంగా ఉండి పూర్తి ఆధ్యాత్మిక సాధనని ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ కొంతకాలం తర్వాత భౌతికమైన వాటిని మర్చిపోవాలి, మర్చిపోయేటువంటి స్థాయి. ఏదైనా సరే ఒక విషయాన్ని మర్చిపోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. లేదు అంటే కనుక అది మధ్య మధ్యలో గుర్తొస్తూ ఉంటుంది. మన బంధాలే కావచ్చు, మనకున్నటువంటి అలవాట్లే కావచ్చు, మనకున్నటువంటి సాంగత్యాలే కావచ్చు, ఏవైనా సరే అవి మళ్ళీ మనకి మనసులో గుర్తొస్తూ ఉంటాయి. కొంతకాలం పాటు వాటిని కనుక మనం గుర్తు తెచ్చుకోవడం మానేస్తే పూర్తిగా అవి మన మెమరీలోంచి వెళ్ళిపోతాయి. అంటే భౌతికమైనటువంటి బంధమైనా సరే, భౌతికమైనటువంటి విషయాలైనా సరే, ఆలోచనలైనా సరే, ఏదైనా సరే పూర్తిగా మన సబ్కాన్షియస్ మైండ్లోంచి కూడా తీసేయాలి అనంటే కొంత సమయం వానప్రస్థంలో ఉంటే అది సాధ్యమవుతుంది. సో ఇది వానప్రస్థ సమయం. వానప్రస్థ సమయంలో ఉన్న పూర్తిగా కనుక మనం సరిగా చేసినట్లయితే కనుక మహర్లోకాల వరకు వెళ్ళగలుగుతాము అని చెప్తున్నారు. నెక్స్ట్ 18వ శ్లోకం. సునీత మాతాజీ, నా హరే కృష్ణ కృష్ణ పశ్చమ స్మీయాద్ అకృష్టం చాప్య కాలతః. నా కృష్ణ పశ్చమ స్మీయాద్ అకృష్టం చాప్య కాలతః. అగ్నిపక్వ మథామం వా
आर्कपक्वमुताहरेत्। अग्निपक्वमधामं वा अर्कपक्वमुताहरेत् भावमु వానప్రస్థ జీవనమునందున్న వ్యక్తి పొలమును దున్నట వలన పండిన ధాన్యమును భుజింపరాదు. భూమిని దున్నకుండగానే పండినప్పటికీ పూర్తిగా పక్వము కానటి ధాన్యము కూడా అతను తినరాదు. అగ్నిపక్వమైన అన్నమును కూడా భుజింపక కేవలము సూర్యపక్వమైన ఫలములనే అతడు తినవల్లెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ప్రకృతి ద్వారా లభించేటువంటి మాత్రమే తీసుకోవాలి, అవి కూడా ఉడకబెట్టిని తీసుకోకూడదు. సూర్యరశ్మితోటి ఎంత ఉడుకుతాయో దాంతో తినాలి. అంటే ఒకవేళ ఉడకబెట్టుకున్నా కానీ సూర్యరశ్మితో ఉడకబెట్టుకోవాలి, అంతేగాని అగ్నితో ఉడకబెట్టుకోకూడదు. తర్వాత పొలంలో దున్ని పండటం, పొలంలో దున్నడం వల్ల పండినటువంటి ధాన్యాన్ని తినకూడదు. ఓకే, అంటే ఈయన ఓన్లీ పళ్ళు అలాంటివి మాత్రం తీసుకోవాలి. తర్వాత ఒకవేళ దున్నకుండానే పండినా కానీ అలాంటి పళ్ళను మాత్రం ఆయన ఒకవేళ వండి తినకూడదు. ఓకే, వండకుండా తినాలి. సూర్యరశ్మితోటి ఎంత వండి ఎంత ఉడికితే అంత. ఓకే, నెక్స్ట్ సుజాతమాచారి. వన్యైశ్చ పురోడాశాన్ నిర్వపేత్ కాలచోదితాన్. पुरोडाशान निर्वपेत कालचोदितान लब्धे नवे नवे अन्नाध्ये पुराणञ्च परित्यजेत्। लब्धे नवे नवे अन्नाद्ये पुराणञ्च परित्यजेत् वनमुनंदु सहजमुगा पंडिनट्टि धान्यमु फलमुलतो ज्ञानात् यज्ञार्थम पुरोढानमुनु తయారు చేయవలను. నవాన్నము లభించినప్పుడు పాతధాన్యం రాశిని త్యజింపవలను. కొత్త పంట వచ్చిన తర్వాత పాత పంట తినకూడదు. ఓకే, సో నిలవ పెట్టుకొని తినకూడదు అనమాట. మనలాగా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటాం చూసారా, అలాంటివి తినకూడదు. ఇంకొకటి, యజ్ఞార్థము ఆయన వనంలో సహజంగా పండినటువంటి ధాన్యాన్ని ఫలములని ఉపయోగించాలి. ఓకే, సహజంగా పండినటువంటి. నెక్స్ట్ శిరీష మాత. ఆజ్ఞర్థమేవ శరణం కూటజం వాధ్రికం ధరం. ఆజ్ఞర్థమేవ శరణం ముటజం వాధ్రికం ధరం. శ్రమేత హిమ వాయువగ్ని వర్షార్కాత పశాట్ స్వయం. శమేత హిమ వాయుర్వగ్ని వర్షార్కాత పశాట్ స్వయం. కేవలము అగ్నిస్థాపన కొరకే అతడు పర్ణశాలను తయారు చేసుకునినను లేదా కొండగుహను ఆశ్రయించినను తాను మాత్రము మంచు గాలి అగ్ని వర్షము సూర్యతేజమును సహింపవలెను. భౌతికంగా ప్రకృతిలో ఉన్నటువంటి ఎన్ని రకాలైనటువంటి కష్టాలైనా సరే వస్తూ ఉంటాయి. అది ఎక్కువగా ఎండ ఉండడం వల్ల, ఎక్కువగా వర్షం ఉండడం వల్ల, ఎక్కువగా చలి ఉండడం వల్ల మనకి కలిగేటువంటి బాధలు అన్నింటినీ కూడా తట్టుకునే పరిస్థితికి రావాలి. మనం మామూలుగా ఇళ్ళు ఎందుకు కట్టుకుంటాము అంటే భౌతిక ప్రకృతి నుంచి తట్టుకోవడం కోసం మనం ఇళ్ళు కట్టుకుంటాం. ఎక్కువ వేడి లేకుండా, ఎక్కువ చల్ల లేకుండా, ఎక్కువ వర్షం వస్తే వర్షం మీద పడకుండా ఉండడం కోసం ఇళ్ళు కట్టుకుంటాం. ఒకవేళ వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ ఒక పర్ణశాలను కట్టుకున్నా కానీ ఆ పర్ణశాల కట్టుకున్న దాని యొక్క ఉద్దేశము తనను తాను రక్షించుకోవడం కోసం కాదు, తన శరీర పోషణ కోసం కాదు. అక్కడ ఒకవేళ యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో అగ్ని ఏదైతే ఉంటుందో ఆ అగ్ని ఆరిపోకుండా ఉండడం కోసం మాత్రమే పర్ణశాల అనేటువంటిది అవసరం. అంతేగాని శరీరం మాత్రం అన్నిటికీ తట్టుకునే విధంగా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ మల్లేశ్వరి మాతాజీ. కేశరో మన కష్మశ్రుం అలా నీ జటిలో దదాంత. కేశరో మన్మక స్మర్శ్రుమాలాని జటిలో దదత్. కమండల్వజినే దండ వల్కలాగ్ని పరిచ్ఛదాం. కమండల్వజినే దండ వల్కలాగ్ని పరిచ్ఛన్ పరిచ్ఛదాన్. జటాధారి అయి అతడు రోమములను నఖములను మీసములను పెరగనివ్వవలెను. శరీరం మాలిన్యమును శుభ్రపరుచుకొనరాదు. కమండలమును జింక చర్మమును దండమును వల్కలను ధరించి అగ్ని వర్ణములగు వస్త్రములను వాడవలను. సో
అంటే అగ్నివర్ణం అంటే సుమారుగా ఎరుపు అంటే లేదా కాషాయం, ఇలాంటి వస్త్రాలను ధరించుకోవాలి. తర్వాత జింక చర్మాన్ని, దండమును, వల్కలని ధరించి ఉండాలి. అగ్నివర్ణమైనటువంటి వస్త్రములను వాడవలెను. తర్వాత తను నఖములని కట్ చేసుకోకూడదు, తర్వాత జుట్టు కట్ చేసుకోకూడదు, తర్వాత మీసాలని కట్ చేసుకోకూడదు, పెరగనివ్వాలి. శరీర పోషణకు సంబంధించినటువంటి పనులు ఏది కూడా చేయకూడదు. దీనివల్ల ఏమవుతుంది అంటే మన శరీరం మీద మనకి ఆకర్షణ ఉండదు, మన శరీరం మీద చూసిన వాళ్ళకి ఆకర్షణ ఉండదు. మన శరీరం కంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకి ఇస్తున్నాం. అంటే పూర్తిగా వైరాగ్యం రావాలి, మన మీద మనకి కూడా విరక్తి రావాలి. ఆ స్థాయి వరకు కూడా మనిషి వైరాగ్య స్థితికి వచ్చేంత వరకు కూడా తన యొక్క వేషధారణ ఉండాలి. అంటే భౌతికమైనటువంటి దేనికి కూడా ప్రాముఖ్యం లేదు అన్నట్లు ఉండాలి. 22 రమ్య మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ. చరే ధ్వనే ద్వాదశాబ్దానాశ్ చరే ధ్వనే ద్వాదశబ్దానా తవౌ తవా చతురో మునిః తవౌ వా చతురో మునిః ద్వావేకం వా యథా బుద్ధిర్ న విపద్యేత కృచ్రతః ద్వావేకం వా యదా బుద్ధిన్ విపద్యేతే కృచత్తదః. మననశీలుడే వానప్రస్థుడు వనమునందు ఆ రీతి 12 సంవత్సరములు, 8 సంవత్సరములు, 4 సంవత్సరములు, 2 సంవత్సరములు లేదా కనీసం 1 సంవత్సరం వసింపవలెను. తీవ్రముగ తపస్సుచే కలత చెందని లాగున లేదా బాధపడిన లాగున అతిడిట్లు వర్తించవలెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుత్వం. వానప్రస్థం అనేటువంటిది ఇవాళ చేసి రేపు ఆపేసేది కాదు, కొంతకాలం చేయాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం అనేటువంటిది పడుతుంది. అంటే మనకి పూర్తి వైరాగ్యం రావాలి అని అంటే అందరికీ ఒక రోజులో వచ్చేయాలని ఏం లేదు. కొంతమందికి ఒక రోజులో కూడా రావచ్చు, కొంతమందికి ఒక నెలలో రావచ్చు, కొంతమందికి 1 సంవత్సరంలో రావచ్చు, కొంతమందికి 12 సంవత్సరాలు కూడా పట్టచ్చు, కొంతమందికి 20 సంవత్సరాలు కూడా పట్టచ్చు. మనకి ఎప్పటి వరకు అయితే వైరాగ్యం రాకుండా ఉంటుందో అప్పటి వరకు కూడా మనము ఈ వానప్రస్థ ఆశ్రమంలోనే ఉండాలి. ఓకే. తీవ్రమైనటువంటి తపస్సుతో కలత చెందనిలాగా మన శరీరాన్ని మనం తయారు చేసుకోవాలి. అప్పటి వరకు వానప్రస్థంలో ఉండాలి. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. యదా కల్పః స్వక్రియాయాం వ్యాధిభిర్జరయాధవ యదా కల్పః స్వక్రియాయాం వ్యాధిభిర్జరయాధవ అన్వీక్షిత్వాం వా విద్యాయాం కుర్యాధనసనాధికం అన్వీక్షిక్షాం వా విద్యాయాం కుర్యాదశనాదికం. హరే కృష్ణ ప్రభుజీ. జర వ్యాధుల కారణముగా అతడు ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించిన విధులను గాని వేద అధ్యయనం గాని చేయ అసమర్థుడైనప్పుడు ఆహారమును విడిచి ఉపవసించవలెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ముఖ్య లక్ష్యం ఆధ్యాత్మిక విధులు చేయడం. ఇలాంటి ఆధ్యాత్మిక విధి ఏదైనా ఒకరోజు చేయలేదు అని అంటే ఆ రోజు ఉపవాసం చేయాలి. మనం ఏం చేస్తాం, శారీరకమైనటువంటి కష్టాలని అడ్డం పెట్టుకొని భౌతికమైనటువంటి విషయాల పట్ల మనకు ఉన్నటువంటి వ్యామోహంతో భౌతికమైనటువంటి కారణాలు చూపిస్తూ మనం ఆధ్యాత్మికమైనటువంటి కర్మలు చేయడం మానేస్తాం. ఎన్నో కారణాలు ఉన్నాయి మనకి, ఒక్కరోజు జపం చేయకుండా ఉండడం కోసం, లేకపోతే ఒక్కరోజు మనము భగవద్గీత చదవకుండా ఉండడం కోసం, ఒక్కరోజు భాగవతం వినకుండా ఉండడం కోసం మన దగ్గర అనేక కారణాలు ఉన్నాయి. ఈరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారు, లేకపోతే ఈరోజు నాకు పని ఎక్కువైంది, ఈరోజు నాకు ఆరోగ్యం బాగాలేదు, ఈరోజు నాకు 100 పనులు ఉన్నాయి, ఏవో ఒక పని చెప్తాం, బిజీగా ఉన్నాము. కాబట్టి మనం ఆధ్యాత్మికమైనటువంటి కర్మలు చేయడానికి మనకి సమయం లేదు అని మనం అందరం కూడా ఏదో ఒక వంక చెప్తాం. కానీ మనిషికి ఏ భౌతికమైనటువంటి కారణం కూడా భక్తికి అడ్డం రాకూడదు. కష్టం ఎక్కువైనప్పుడు భక్తి పాళ్ళు కూడా, భక్తిలో పర్సంటేజ్ కూడా పెంచాలి. కష్టం ఉన్నప్పుడు ఒక రకంగా, కష్టం లేనప్పుడు ఒక రకంగా ఉండకూడదు. అన్నీ కుదిరితే మనమేంటి భక్తి చేసేది, ఎవరైనా చేస్తారు. ఏది కుదరనప్పుడు కూడా భక్తి చేయగలిగిన వాడు, ఏది కుదరనప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాడు గ్రేట్. అందుకనే మనకి మొదటి స్కంధంలోనే చెప్పేశారు భక్తి ఎలా ఉండాలన్న, ఎలా ఉండాలని చెప్పేశారు, అప్రతిహతం అహైతుకీం. అది భక్తి ఎలా చెయ్యాలి అని అంటే అప్రతిహతం అహైతుకీం. అప్రతిహతం అంటే నిరంతరాయంగా, ఏది అడ్డం రాకూడదు భక్తి చేయడానికి, ఏ కారణం వల్ల కూడా భక్తిని ఆపకూడదు,
ఏ కారణం వల్ల కూడా మనం చేయాల్సిన జపాన్ని ఆపకూడదు, ఏ కారణం వల్ల కూడా మనం చేయాల్సినటువంటి భక్తి యుత సేవ ఆపకూడదు. ఇది అప్రతిహతమైనటువంటి భక్తి అంటే అహైతుకమైనటువంటి భక్తి. అహైతుకమైనటువంటి భక్తి అంటే ఎలాంటి మోటివేషన్ లేకుండా చేసేటువంటి భక్తి, ఎలాంటి లాభము ఆశ్రయించకుండా చేసేటువంటి భక్తి, ఎటువంటి కోరిక ఉండకూడదు. మన భక్తికి కారణం ప్యూర్ భక్తి అంతే, భక్తికి వేరే ఏ కారణం లేదు. అలాంటి భక్తి చేస్తే అది నిజమైనటువంటి భక్తి, అప్పుడు భగవంతుడు స్పందిస్తారు. అలా కాకుండా మనకి ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం, కష్టం ఉన్నప్పుడు మానేస్తాము, అలా చేసేటువంటి భక్తిని భగవంతుడు ప్రశంసిస్తారు. కాబట్టి ఆ ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, ఒకవేళ ఏదైనా కారణాల వల్ల మనం రెగ్యులర్ గా మనం సాధన ఏదైతే కమిట్ చేశామో ఆ కమిట్ చేసినటువంటి సాధనని మనం కంప్లీట్ చేయలేకపోతే, అంటే మన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవైతే మన ప్రతిరోజు చేయాల్సినవి ఉంటాయో అవి కనుక ఏదైనా ఒకరోజు చేయడం కనుక మానేస్తే ఆ రోజు మనం ఉపవాసం ఉండాలి. ఓకే, మన గురు మహారాజు ఇంకా మనకి చాలా మర్సిఫుల్ మన మీద. ఏదైనా ఒకరోజు మీరు మానేస్తే రెండో రోజు కవర్ చేసుకోండి అంటారు. అంటే ఒక దీపం రోజు దామోదర మంతులో వెలిగించి భగవంతుడికి ఆఫర్ చేయాలి అని మనం సంకల్పం తీసుకుంటే, ఒకవేళ ఈరోజు మనం ఏదో కారణాల వల్ల వెలిగించలేకపోతే శాస్త్రం ప్రకారంగా అయితే ఈరోజు ఉపవాసం ఉండాలి మనం. కానీ మన గురు మహారాజ్ మెర్సీ వల్ల మనం ఏం చేస్తున్నాము, ఈ రోజు రేపు చేస్తాం డబల్. కానీ శాస్త్రం ప్రకారంగా ఫాలో అవ్వాలి అంటే కనుక మనం ఒక రోజు ఉపవాసం ఉంటే మన దోషం అనేటువంటి తీరుతుంది. అలానే ఈ రోజు ఉపవాసం ఉన్నాం కదా అని చెప్పేసి ఈ రోజు చేయనటువంటి ఆధ్యాత్మిక కర్మకి పొందాల్సినటువంటి లాభం ఏమి రాదు. కాబట్టి మనం నెక్స్ట్ రోజు మళ్ళీ దాన్ని డబల్ చేయాలి. ఆ విధంగా మనం మన యొక్క భక్తిని కంటిన్యూ చేయాలి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఉషశ్రీ మాత. ఆత్మన్యగ్నీన్ సమారోప్య సన్యస్యాహం మహాత్మతాం. ఆత్మన్యగ్నీన్ సమారోప్య సన్యస్యాహం మమాత్మతాం. కారణేషు న్యసేత్ సమ్యగ్ సంఘాతం తు యతార్హతః. కారణేషు న్యసేత్ సమ్యగ్ సంఘాతం తు యథార్హతః. ప్రభుపాదుల వారి భావము, అగ్నిని యథాయోగ్యముగా తనయందు సమారోపణము కావించి అతడు దేహపరమగు మమత్వమును విడిచిపెట్టవలెను. ఆ మమత్వం వల్లనే మనుషుడు దేహమే ఆత్మ అని లేదా తానని తలుచుచుండును. ఆ రీతి మమత్వమును విడిచిన వాడే అతడు దేహమును క్రమముగా పంచభూతములలో అనగా పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము విలీనము పంచభూతములలో విలీనము చేయవలెను. ధన్యవాదాలు. ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనకి చివరికి మనం శరీరం వదిలేటప్పటి స్థాయికి మన యొక్క వైరాగ్య స్థితి, మన దేహాత్మ భావం నుంచి మనం బయటికి రావాలి. శరీరం వదిలే స్థాయి వరకు, శరీరం వదిలేటప్పుడు కూడా దేహాత్మ భావంలోనే ఉంటాం జనరల్గా మనం అందరం. మనం చూసిన మన పెద్దవాళ్ళందరూ అలానే ఉన్నారు. ఎందుకంటే మనకి ఇలాంటి శాస్త్ర జ్ఞానం లేదు కాబట్టి. శరీరం వదలడానికి రెడీగా ఉన్నటువంటి ముసలివాడు కూడా మంచం మీద పడుకొని కూడా భౌతికమైనటువంటి ఆలోచనలే చేస్తాడు. ఇంకా నాది, నా ఇల్లు, నా పిల్లలు, వాళ్ళు ఎలా బ్రతుకుతారు, వాళ్ళకి ఎలా ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ తరం ఎలా వెళ్తుంది, వాళ్ళ తర్వాత తరం ఎలా వెళ్తుంది, ఇలానే ఆలోచిస్తూ ఉంటాం మనం. కానీ శరీరం వదిలే సమయానికి మన పిల్లల శరీరాల గురించి కాదు ఆలోచించాల్సింది, మన ఇళ్ళ గురించి కాదు ఆలోచించాల్సింది, మన శరీరం గురించి కూడా మనం ఆలోచించకూడదు. మన శరీరం గురించి కూడా ఆలోచించే స్థాయిలోనే ఇంకా ఉన్నాము అని అంటే మాత్రం మనం పతనం చెందినటువంటి వ్యక్తులుగా మరణిస్తున్నాము అని అర్థం. మన మరణము గొప్ప మరణం కాదు, అలాంటి మరణము ఒక జంతువు కూడా మరణిస్తుంది. ఓకే, మన మరణము ఆధ్యాత్మికంగా ఉండాలి. మన శరీర స్థాయి నుంచి ఆత్మస్థాయికి వెళ్ళిపోవాలి మన ఆలోచన విధానం. ఈ శరీరం నాది కాదు, ఈ శరీరం పంచభూతాలతో తయారు చేయబడింది, ఈ శరీరం తిరిగి పంచభూతాల్లో కలిసిపోతుంది. ఓకే, ఎన్ని రకాలుగా ఖననం చేస్తారు శరీరాన్ని, కాల్చివేయచ్చు, కూర్చిపెట్టచ్చు, లేకపోతే శరీరాన్ని నదిలో పడేయచ్చు, నీళ్ళలో వేయచ్చు, లేకపోతే శరీరాన్ని పక్షులకి లేకపోతే నక్కలకి ఆహారంగా వేసేయచ్చు. సో ఈ విధంగా శరీరాన్ని పడేస్తారు. ఏ బంధాలతోటైతే మనకి మమత్వం ఉందో ఆ బంధాలే మనం చనిపోయిన తర్వాత మన శరీరాన్ని తీసుకెళ్ళి అలా పడేస్తారు. మీకు మమత్వం ఉంది కదా అని చెప్పేసి మీ పిల్లలు మీరు చనిపోయిన తర్వాత కూడా శరీరాన్ని దగ్గరే పెట్టుకోరు. ఓకే, శరీరాన్ని పడేస్తారు. అంటే
పంచభూతాలలో కలిసిపోతుంది శరీరం. కలిసిపోయేటువంటి శరీరం గురించి ఆ తర్వాత శరీరానికి ఏ అస్తిత్వము ఉండదు. బూడిదిగా మారిపోతుంది, మట్టిగా మారిపోతుంది, లేకపోతే ఏ పక్షికో లేకపోతే నక్కకో కుక్కకో మలంగా మారిపోతుంది శరీరం. అలాంటి శరీరం గురించి మనము మరణించేంత వరకు కూడా అదే ఆలోచనలో ఉండడము అనేటువంటిది మనల్ని ఎవరూ బాగు చేయలేనటువంటి పతన స్థితికి వెళ్ళినట్లు. కాబట్టి మనం ఆ స్థాయి నుంచి బయటకు వచ్చేసి ఆత్మస్థాయిలో ఉండాలి. ఆత్మ ఉద్ధారం కోసం ఆ సమయంలో ఏం చేయాలో అది చేయాలి. ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు చేయాలి. ఆత్మను ఉద్ధరింప చేసుకోవాలి. నేను ఈ శరీరం కాదు, శరీరానికి ఉష్ణం తగిలినా శరీరానికి శీతలం తగిలినా ఏం తగిలినా కానీ నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఈ శరీరం ఉన్నా ఒకటే పోయినా ఒకటే, నేను ఈ శరీరమే కాదు అనేటువంటి భావనకి వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి రావాలి. అది ఆ విధమైనటువంటి భావనలో వచ్చినప్పుడు అప్పుడు శరీరాన్ని చాలా ఈజీగా పంచభూతాలలో కలిపేయగలుగుతాడు. చదవండి మాతది. దేహము కార్యం కాగా పంచభూతములు భూమి జలము అగ్ని వాయు ఆకాశము కారణమై ఉన్నవి. అనగా దేహము ఈ పంచభూతముల సమ్మేళనము తప్ప అన్యము కాదని ప్రతి ఒక్కడు చక్కగా నెరిగి ఉండవలెను. భౌతిక దేహమును పంచభూతములలో విలీనము చేయుటకు ఈ జ్ఞానము అవసరమును. పరిపూర్ణ జ్ఞానములో బ్రహ్మైక్యమునగా తాను దేహము కాదు ఆత్మస్వరూపుడని చక్కగా అవగతం చేసుకునిట అని అర్థము. మనం అంటాం కదా కార్యకారణ సృష్టికి కారణం ఎవరు? కార్యకారణ సృష్టి, ఓకే, కృష్ణ భగవానుడు. కాజ్ అండ్ ఎఫెక్ట్, కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడు అంటే కార్యముకి కారణానికి తేడా ఏంటో చూసారా? కార్యము అంటే మనకి కనిపించేటువంటిది, ఓకే, మనం చూస్తున్నటువంటిది అంటే ఫైనల్ ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది కార్యము. శరీరం అనేటువంటిది కార్యము. శరీరం దేంతో తయారవుతుంది? శరీరానికి తయారవడానికి కారణాలు ఏంటి? పంచభూతాలు, అవి కారణాలు. ఓకే, సో ఈ విధంగా కార్యకారణాలతో ఏవైతే ఉన్నావో అవి దేహము. పంచభూతాల సమ్మేళనం తప్ప మరి ఏది కాదు, అన్యమైనటువంటిది ఏది కాదు. ఇది మనం చక్కగా కనుక తెలుసుకోగలిగితే అప్పుడు మనము దేహాత్మ భావం నుంచి బయటకు వచ్చేస్తాం, ఆత్మస్థాయిలో మనం అందరం ఉంటాం. ఆ స్థాయిలో అంటే అందుకనే ఆత్మజ్ఞానము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి బ్రహ్మ ఐక్యము. బ్రహ్మ ఐక్యము అనగా తాను దేహము కాదు ఆత్మని అని తెలుసుకోవడం. ఓకే, సో అంతేకాని బ్రహ్మ ఐక్యము అంటే నేను నిరాకార బ్రహ్మంలో కలిసిపోవడం అని కాదు. సో సోల్కి సంబంధించిన ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందడము. ఓకే, నెక్స్ట్ 25 సునీత మాతాజీ. అరే కృష్ణ ప్రభుజీ. హేఖాని వాయౌ నిశ్వాసాం తేజః సుష్మానమాత్మవాన్. హేఖాని వాయౌ నిశ్వాసాం తేజః సుష్మానమాత్మవాన్. అస్య శ్రుక్శ్లేష్మ పూయాని క్షితౌ శేషం యదోద్భవం. అప్స్వ శ్రుక్శ్లేష్మ పూయాని క్షితౌ శేషం యదోద్భవం. భావము, గంభీరుడు పూర్ణ జ్ఞానము కలిగిన వాడు నేను ఆత్మదర్శి వివిధ దేహాంశములను వాని కారణములందు విలీనం చేయవలెను. దేహ ఛిద్రములు ఆకాశముచే కలిగినట్టివి, శ్వాసక్రియ వాయువుచే ఉత్పన్నమైనట్టిది, దేహమునందలి వేడి అగ్నిచే కలిగినట్టిది, వీర్య రక్త శ్లేష్మాదులు జలముచే కలిగినట్టివి, చర్మము కండరము ఎముకల వంటి కఠోరాంశములు ధరణి వలన కలిగినట్టివి. ఈ ప్రకారము దేహాంశములన్నీ వివిధ తత్వముల వలన ఉత్పన్నమై ఉన్నవి కనుక వాటిని తిరిగి ఆ తత్వములందే విలీనము కావింపవలెను. ఏదైతే ఎలా సృష్టింపబడుతుందో అది అలానే మళ్ళీ విలీనం అయిపోవాలి. అంటే కార్యము కారణంలో కలిసిపోవాలి. ఓకే, కార్యము కారణంలో కలిసిపోవాలి అంటే శరీరము పంచభూతాలలో కలిసిపోవాలి. ఓకే, అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. చదువు మాత ప్రభుపాదుల వారి భాష్యము. ఆత్మదర్శి యొగుటకు మనుజుడు దేహమందలి వివిధాంశముల మూలమును తప్పక తెలుసుకొనవలెను. చర్మము ఎముకలు కండరములు రక్తము వీర్యము పురీషము మలము ఉష్ణము శ్వాస మున్నగవాని కలయికయే దేహము. అవన్నీ పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము నుండి ఉత్పన్నమగునట్టివి. ఈ ప్రకారము అతడు దేహాంశముల మూలమును గూర్చి పూర్తిగా నెరిగి ఉండవలెను. అప్పుడే అతడు ఆత్మదర్శి లేదా ఆత్మ నెరిగిన వాడు కాగలడు. శ్రీకృష్ణ ప్రభుజీ. మనం అందరం కూడా
మెడిటేషన్లు చేస్తాం కదా, మెడిటేషన్లు చేస్తే ఏవేవో పేర్లు పెడుతున్నారు, ఇన్నర్ ఇంజనీరింగ్లు అని అదని ఇదని. ఓకే, వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం మనం బయట కాదు చూడాల్సింది, లోపలికి చూడాలి, లోపలికి చూడాలి అని. సో మనలో మన గురించి మనం తెలుసుకోవాలి అని అర్థం. మన గురించి మనం తెలుసుకోవడం అంటే ముందు మన శరీరం గురించి కూడా మనకు తెలుసుకోవాలి. ముందు భౌతికమైనటువంటి శరీరం గురించి తెలుసుకుంటే, ఈ భౌతికమైనటువంటి శరీరం ఎలా పుట్టింది, ఈ భౌతికమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి భౌతిక తత్వాలు ఏమిటి, ఈ భౌతికమైనటువంటి శరీరము నశించిపోయిన తర్వాత ఈ శరీరం ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి విషయం తెలుసుకుంటే, ఏదైతే అశాశ్వతమో అది తెలుసుకోగలిగినప్పుడు, అప్పుడు ఏదైతే శాశ్వతమో దాన్ని వేరు చేసి చూడటం అనేటువంటిది సాధ్యమవుతుంది. ఓకే, శరీరం గురించి పూర్తి అవగాహన మనకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆత్మ గురించి అవగాహన వచ్చేస్తుంది. కాబట్టి అది ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే, రియల్ ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే అది. సో నిజంగా మనం మన ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఎప్పుడైతే మనం ఆత్మజ్ఞానాన్ని పొందుతామో అప్పుడు శరీర భావంలో మనం కర్మలు చేయటం అనేటువంటిది మానేస్తాం. ఓకే, 26, 28 మంగతయారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ. వాచమగ్నౌ నవక్తవ్యాం ఇంద్రే శిల్పం కరావపి. వాచమగ్నౌ సవక్తవ్యాం ఇంద్రే శిల్పం కరావపి. పదాని గత్యా వయసి రత్యోపస్థం ప్రజాపతో. పదాని గచ్చా వయసి రత్యోపస్థం ప్రజాపతౌ. మృత్యోపాయం విసర్గం చ యతస్థానం వినిర్దిశేత్. మృత్యోపాయం విసర్గం చ యతస్థానం వినిర్దిశేత్. ఇక్షు శ్రోతం సనాధేన స్పర్శేనాధ్యాత్మని త్వచం. ఇక్షుం తోత్రం సనాధేన స్పర్శేనాధ్యాత్మని త్వచం. రూపాని చక్షుషా రాజం జ్యోతిష్యభినివేశయేత్. రూపాణి చక్షుషో రాజన్ జ్యోతిష్యభినివేశయేత్. అప్సు ప్రచేతసా జిహ్వం ేయర్ఘ్రాణం క్షితౌన్యసేత్. అప్సు ప్రజోతే సజ్జుహాం ప్రేగ్యుర్ఘ్రాణ్యం క్షితోన్యసేత్. హరే కృష్ణ ప్రభుపాదుల వారి భావము, పిమ్మట వాగేంద్రియములతో నాలుక పాటు వాక్కును అగ్ని యందు సమర్పించవలను, కళాకౌశలమును రెండు చేతులను ఇందునకు అసగవలను, గమనమును రెండు పాదములను విష్ణువునకు అర్పించవలను, ఉపస్థ ఇంద్రియంతో పాటు రతిసుఖమును ప్రజాపతికి వసగవలను, విసర్గంతో పాటు వాయువును యథాస్థానం నృత్యునకు వసగవలను, శబ్దముతో పాటు స్తోత్రములను దిక్పాలకు అర్పించవలను, స్పర్శతో పాటు త్వక్కును వాయువునకు వసగవలను, చక్షువతో పాటు రూపమును సూర్యునికి వసగవలను, వరుణితో పాటు జముకను జలమునకు, అశ్విని కుమారులతో పాటు గ్రహణమును పృథ్వీకి సమర్పించవలను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్రణం. యాక్చువల్గా ఈ భౌతిక సృష్టి ఏర్పడినప్పుడు ఎలా ఏర్పడింది అనేటువంటి విషయం తెలుసుకుంటే మనకి రెండవ స్కందం మూడవ స్కందంలో వస్తుంది. మనకి రెండవ స్కందంలోను మూడవ స్కందంలోను భౌతిక సృష్టి ఏర్పడినప్పుడు ఏ ఇంద్రియం ఎలా ఏర్పడింది, ఏ ఇంద్రియానికి ఎవరు అధిష్టాన దేవత, ఏ ఇంద్రియం ఎలా పనిచేస్తుంది, ఎలా యాక్టివ్ అయింది అనేటువంటి విషయం తెలుసుకుంటే, ఇప్పుడు మన మరణం కూడా అలా ఉపసంహరించుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అంటే ఏ ఇంద్రియం ఎలా అయితే యాక్టివేట్ అయిందో ఆ ఇంద్రియం అలానే డియాక్టివేట్ అయిపోవాలి. సో అది ఇక్కడ మనకి చెప్తున్నటువంటి అనమాట. సో మనకి ఏ విధంగా అయితే మనకి మనం చూస్తే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత కూడా ఉన్నారు. సో ఆ దేవత వల్లనే ఇప్పుడు కన్ను రెప్ప మూయడం తెరవడం తెలుసు చేయగలుగుతున్నాము అని అంటే, ఆ కన్ను అనేటువంటిది భౌతికమైనటువంటి ఇంద్రియం, చక్షు అనేటువంటిది సూక్ష్మమైనటువంటి ఇంద్రియం. ఈ కంటికి చక్షుకి ఇంకొక అధిష్టాన దేవత ఉన్నారు, ఆయన సూర్యుడు. అంటే సూర్యుడు లేకుండా పోతే కన్ను కనపడదు. అయితే ఈ కన్ను మూయడానికి తెరవడానికి కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఏదో ఒక రకమైనటువంటి 10 రకాల వాయువుల్లో ఒక రకమైనటువంటి వాయువు, ప్రాణవాయువుల్లో 10 రకాల వాయువుల్లో ఒక రకమైనటువంటి వాయువు ఏదైతే ఉంటుందో ఆ వాయువు కారణంగానే మనం కళ్ళు మూయడమైనా తెరవడమైనా చేయగలుగుతున్నాం. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము కదలాలి అనంటే ఒక ప్రాణవాయువుల్లో ఏదో ఒక వాయువు, దానికి సంబంధించినటువంటి వాయువు పనిచేయాలి.
పనిచేసినప్పుడు మాత్రమే అదంతా జరుగుతుంది. సో దేనికి ఏదైతే ఉందో, ఏ ఇంద్రియానికి ఏ వాయువు, ఏ ఇంద్రియానికి ఏ దేవత, ఏ ఇంద్రియానికి ఏ సూక్ష్మ ఇంద్రియం ఉందో, వాటన్నిటిని కూడా అదే విధంగా ఉపసంహరించేసేయాలి. ఆ విధంగా శరీరాన్ని, శరీరంలో మనకి ఏ విధంగా అయితే అవయవాలు వచ్చాయో ఆ విధంగానే అన్ని కూడా ఖననమైపోవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 30, 29, 30వ శ్లోకం హనుమాన్ ప్రభుజీ చదువుతారా? హనుమాన్ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభు. సరే మనో మనోరథైశ్చంద్రే బుద్ధిం బోధ్యై కవౌ పరే. మనో మనోరథైశ్చంద్రే బుద్ధిం బోధ్యై కవౌ పరే. కర్మణ్యధ్యాత్మనా రుద్రే యదహం మమతా క్రియా. కర్మణ్యధ్యాత్మనా రుద్రే యదహం మమతా క్రియా. తత్వేన చిత్తం క్షేత్రజ్ఞే, సత్వేన చిత్తం క్షేత్రజ్ఞే గుణైర్వైకారికం పరే. సత్వేన చిత్తం క్షేత్రజ్ఞే గుణైర్వైకారికం పరే. అప్సుక్షితి మసో జ్యోతిష్యధో వాయో నభస్యమం. అప్సుక్షితి మకో జ్యోతిష్యాదో వాయో నభస్యమం. కూటస్థే తచ్చ మహతి తద్వ్యక్తే అక్షరే చ తత్. కూటస్థే తచ్చ మహతి తద్వ్యక్తే అక్షరే చ తత్. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుపాదుల వారి భావం సమస్త మనోరథములతో పాటు మనస్సును చంద్రుని యందు విలీనము కావింపగలను. బుద్ధితో పాటు బోధ్యములకు విషయములను బ్రహ్మయందు నిలుపవలెను. గుణప్రభావమున నిలుచున్నది ఈ దేహమే నేను, ఈ దేహముతో సంబంధము గల సమస్తము నాది అని మనుషుడు తలసునట్టుగా చేయునది అది విద్యా అహంకారమున కర్మలతో పాటు రుద్రుని అనగా అహంకారమునకు అధిష్టాన దేవత యందు విలీనము కావింపబడును. చిత్తమును ఆలోచన లక్ష్యముతో పాటు జీవుని యందు గుణాధీనులై వర్తించు దేవతలను వికారమునందిన జీవునితో పాటు పరబ్రహ్మమునందు విలీనము కావింపబడును. పృథ్వీని జలమునందు, జలమును సూర్యకాంతియందు, ఆ తేజస్సును వాయువునందు, వాయువును ఆకాశమునందు, ఆకాశమును విద్యాహంకారమునందు, విద్యాహంకారమును మహత్తత్వమునందు, మహత్తత్వమును ప్రధానమునందు, ప్రధానమును పరమాత్ముని యందు లయము కావింపగలం. హరే కృష్ణుడి సృష్టి తయారైతుందో అర్థమైందా మాతాజీ అందరికి? హరే కృష్ణ. ప్రధానం నుంచి మహతత్వం వస్తుంది, మహతత్వం నుంచి విద్యాహంకారం వస్తుంది, విద్యాహంకారం నుంచి ఆకాశం వస్తుంది, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి తేజస్సు, తేజస్సు నుంచి సూర్యకాంతి, సూర్యకాంతి నుంచి జలము, జలము నుంచి పృథ్వీ, ఈ విధంగా వస్తాయి పంచభూతాలు, ఈ విధంగా వస్తాయి. సో ఆర్డర్ కూడా అదే, మళ్ళీ ప్రళయ సమయం కూడా ఇలానే అవుతుంది అనమాట. ఇవన్నీ బ్యాక్ వెళ్ళిపోతాయి, ఎలా వచ్చాయో అలానే వెళ్ళిపోతాయి. అంటే వానప్రస్థాశ్రమం తీసుకున్నటువంటి వ్యక్తి ఏ విధంగా శరీరాన్ని త్యజించాలి, తన శరీరాన్ని ఎలా ఖననం చేయాలి, తన శరీరాన్ని ఎలా త్యజించేసేయాలి అనేటువంటి దానికి రూల్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ 30. హరే కృష్ణ. రామకృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇత్యక్షరతయాత్మానం చిన్మాత్రమవశేషితం. ఇత్యక్షరతయాత్మానం చిన్మాత్రమవశేషితం. జ్ఞాత్వా ద్వయో అత వీరమే దగ్ధయోని యోనిరివానలః. జ్ఞాత్వాద్వద్ధ విరమేత్ దగ్ధయోనిరివానలః. ఆ విధంగా ఉపాధులన్నీయును వాటి వాటి తత్వములలో లయమైనప్పుడు, జీవులు కాష్టము దగ్ధమైనప్పుడు ఆరిపోవు అగ్ని వలె సంసారం నుండి విరమింతురు. పరమాత్మునితో గుణరీతి
సమానులైనందున వారు పూర్తిగా ఆధ్యాత్మిక స్వరూపులే అయి ఉందురు. భౌతిక దేహము నానా విధములగు భౌతిక తత్వములలోనికి లయించినప్పుడు కేవలము జీవుడు మిగిలిపోవును. ఆ జీవుడే బ్రహ్మము, అతడు పరబ్రహ్మముతో గుణరీతి సమానుడు. శ్రీ బ్రహ్మం వేరు, పరబ్రహ్మం అంటే భగవానుడు, బ్రహ్మం అంటే ఆత్మ, బ్రహ్మం అంటే ఆత్మ జ్యోతి కాదు, బ్రహ్మం అంటే ఆత్మ, అంటే ఏదైతే శాశ్వతమో అది బ్రహ్మం. అయితే పరబ్రహ్మము బ్రహ్మముకి రెండు గుణరీత్యా సమానంగానే ఉంటాయి. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి భౌతికత్వం మొత్తం పూర్తిగా పోతుందో, భౌతికత్వం మొత్తం పూర్తిగా నశించిపోతుందో, అప్పుడు మిగిలిపోయేది ఏంటి? మిగిలిపోయేది ఓన్లీ బ్రహ్మము. ఆ బ్రహ్మము పరబ్రహ్మము ఒకే గుణాన్ని కలిగి ఉంటాయి అని చెప్తున్నారు, గుణరీతి సమానుడు. ఓకే, సో ఈ విధంగా మొత్తం భౌతికత్వాన్ని నశింపచేయాలి. అది వానప్రస్థ జీవితం గడిపేటువంటి వ్యక్తి యొక్క ముఖ్య ఉద్దేశం. తన శరీరాన్ని వదిలే సమయానికి పూర్తిగా ఆధ్యాత్మికంగా మారిపోవాలి. ఓకే, శ్రీమద్ భాగవతం పరిపూర్ణ సంగము చతుర్విధ ఆశ్రమములు అను సప్తమ స్కందములోని 12వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇక్కడికి 12 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయాయి, 13వ అధ్యాయం మొదలు పెట్టుకుందాం. 13వ అధ్యాయం పరిపూర్ణ మానవుని నడవడి. సో ఒక పర్ఫెక్ట్ లైఫ్ ఉన్నటువంటి, అంటే సుమారుగా ఇది సన్యాసం స్థితికి వచ్చినటువంటి వ్యక్తి పరిపూర్ణ మానవుడు, అంటే ముక్త స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అనమాట. వాళ్ళ యొక్క నడవడి ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ చూద్దాం. ఈ 13వ అధ్యాయము సన్యాసుల ధర్మములను వివరించును. ఇది అవధూత చరితము కూడా వివరించినది. ఆధ్యాత్మికోన్నతి అందున్నటువంటి బ్రహ్మచారికి సంబంధించినటువంటి పూర్ణత్వ వర్ణనలో ఇది ముగియగలదు. వివిధ వర్ణాశ్రమములకు సంబంధించినటువంటి లక్షణములను శ్రీ నారదముని వివరించుచు వచ్చుచున్నాడు. ఇప్పుడు ఈ అధ్యాయం నందు అతడు విశేషముగా సన్యాసులు ఆచరించవలసినటువంటి ధర్మములను వివరించును. గృహస్థాశ్రమమును విరమించిన పిమ్మట మనుజుడు వానప్రస్థాశ్రమమును స్వీకరించవలెను. దాని యందు అతడు దేహమును లాంఛనార్థము అస్తిత్వ సాధనముగా భావించినను క్రమముగా సమస్తముకు దేహ అవసరములను విస్మరించవలెను. వానప్రస్థాశ్రమము పిమ్మట గృహమును వీడి అతడు సన్యాసిగా సర్వత్రా సంచరించవలెను. దేహ పరమగు సౌకర్యములు లేకుండగను దేహ అవసరములకు ఎవ్వరిపైనను ఆధారపడకుండగను అతడు దాదాపు ఏదీను ధరింపక లేదా నిజమునకు నగ్నముగా చరించవలను. సామాన్య జనులతో సాంగత్యము లేకుండగా అతడు భిక్షాటనము కావించి సదా సంతృప్తుడై ఉండవలను. ప్రతి జీవికి మిత్రుడై ఉండి అతడు కృష్ణ భక్తి భావనలో పరమ ప్రశాంతుడై నిలవవలను. సన్యాసి అయిన వాడు ఈ ప్రకారముగా జీవన్ మరణములను లెక్కజేయక చరించుచు దేహమును విడిచడి సమయము కొరకు ప్రతీక్షించవలను. అతడు అవసరమైనటువంటి గ్రంథాధ్యయనమును చేయరాదు. జ్యోతిష్యము అనవసరమైనటువంటి గ్రంథాధ్యయనము చేయరాదు. జ్యోతిష్యము వంటి వృత్తిని చేపట్టరాదు. అట్లే గొప్ప వక్తగా నగుటకు యత్నించరాదు. అనవసరముకు వాగ్వివాద పదమును చెదించి అతడు ఎట్టి పరిస్థితిలోనూ ఎవ్వరిని ఆశ్రయింపరాదు. శిష్యుల సంఖ్యను పెంచుకున్నటకు తన శిష్యులను అగునట్లుగా అతను జనులను ప్రలోభ పెట్టరాదు. గ్రంథ పఠనము ద్వారా జీవికను సంపాదించుకుని అలవాటును అతడు విడిచిపెట్టవలను. మఠముల లేదా గుళ్లను అధిక సంఖ్యలో నిర్మించుటకు యత్నించరాదు. సన్యాసి ఆ విధంగా పూర్ణ స్వతంత్రుడు ప్రశాంతుడు సమభావము కలవాడైనప్పుడు మరణానంతరము తాను చేరగోరుడి గమ్యమును ఎంచుకుని దానిని చేరుటకు ధర్మపాలనము చేయవలను. పూర్ణ పండితుడైనప్పటికీ అతడు మూగవాణి వలె సదా మౌనమును వహించి ఉండి చపల చిత్తము కలిగినటువంటి బాలుడి వలె సంచరించవలను. ఈ సందర్భమున నారదముని ప్రహ్లాదుడు అజగర వృత్తిని అవలంబించినటువంటి ముని సమానుడకు సమాగమనమును వివరించి ఆ విధముగా పరమహంస లక్షణములను తెలియచేశాడు. పరమస్థితిని బడిసినట్టి మహనీయుడు ఆత్మ అనాత్మల భేదమును చక్కగా ఎరిగి ఉండును. సదా భగవద్భక్తి యందు దివ్య సుఖమును బడసడి కారణమున అతడు ఇంద్రియ తృప్తి యందు ఎంత మాత్రమో అభిరుచిని కలిగి ఉండడు. తన దేహమును రక్షించుకున్నటకు అతడు ఆతృత చెందడు. భగవద్ అనుగ్రహమును లభించిన దానిచే సంతృప్తి చెందిన వాడే అతడు భౌతిక సుఖదుఖములకు అతీతుడగును. ఆ విధముగా అతడు అన్ని ధర్మములకు పరుడగును. కొన్ని మార్లు అతడు కఠోరముగు తపస్సును చేపట్టును. ఇంకొన్ని మార్లు భౌతిక ఐశ్వర్యములను చేపట్టును. శ్రీకృష్ణ భగవాను సంతృప్తి పరుచుటే అతని ఏకైక కార్యము. తత్ప్రయోజనమునకై అతడు
విధి నియమములను పట్టించుకొనక ఏదైనను చేయగలడు. అట్టి మహనీయుని ఏనాడు నువ్వు లౌకికులతో సరిపోల్చరాదు. అట్టి జనులు అభిప్రాయములకు ఇతడు అతీతుడై ఉండును. ఒక సన్యాసి అయినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి అనేటువంటిది పూర్తిగా ఈ అధ్యాయంలో మనకి వివరించడము అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఒక సన్యాసి అయినటువంటి వాడు భౌతికమైనటువంటి లాభం కోసం ఏమీ చేయకూడదు. శిష్యులను కూడా పెంచుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేయకూడదు. శిష్యులను పెంచుకుంటే తనకు వచ్చేటువంటి లాభం ఏమి లేదు. ఆధ్యాత్మిక ప్రలోభ పెట్టకూడదు, ఇంకా నా దగ్గరికి శిష్యులు రావాలి అనేటువంటి ప్రలోభాలు పెట్టకూడదు. పైగా మఠముల్ని గుళ్ళని పూర్తి సంఖ్యలో నిర్మించేసి నేను ఇంకా గొప్ప సన్యాసిని అని చెప్పుకోవడం కోసం సన్యాసత్వం చేయకూడదు. అయితే కృష్ణ చైతన్యంలో ఉండడం కోసం ఏదైనా చేయొచ్చు. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి సన్యాసి తను ఏం చేసినా కానీ అది లౌకికం కాదు. దాన్ని చూసి లౌకికులు పలికేటువంటి అభిప్రాయాలను లెక్క చేసేటువంటి స్థితిలోనే ఉండడు కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి సన్యాసి. ఓకే, సో ఇది మనకి సన్యాసి యొక్క ముఖ్యంగా జీవితం. ఓకే, ఇంకా నారదముని ఒక కథ కూడా చెప్పేసి ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు. ప్రహ్లాదుడు అజగర వృత్తికి అవలంబించినటువంటి ముని సమానమును వివరించి సన్యాసి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, ఓకే, మొదటి శ్లోకం ఉషశ్రీ మాతాజ్. హరే కృష్ణ పండితజీ. శ్రీ నారద ఉవాచ. శ్రీ నారద ఉవాచ. కల్పస్త్వేవం పరివ్రజ్య దేహమాత్రానశేషితః. కల్పస్త్వేవం పరివ్రజ్య దేహమాత్రావశేషితః. గ్రామైక రాత్ర విధినా నిరపేక్షశ్చరేన్మహీ. గ్రామైక రాత్ర విధినా నిరపేక్షశ్చరేన్మహీ. నూపాదుల వారి భావము. శ్రీ నారదముని పలికెను. జ్ఞానాభ్యాసమున సమర్థుడైన వ్యక్తి సమస్త భౌతిక సంబంధములను పరిత్యజించవలెను. దేహమును కేవలము వ్యాసయోగ్యము వాసయోగ్యముగా నుంచుకొని ఒక్కొక్క గ్రామమున కేవలము ఒక్క రేయి మాత్రమే వసించుచు అతడు సర్వత్రా సంచరించవలెను. ఈ ప్రకారము దేహ అవసరముల విషయమున ఎవ్వరిపైనను ఆధారపడక సన్యాసి పృథ్వీ అంతటను తిరగవలెను. ఓకే, ఒక సన్యాసి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. భౌతిక సంబంధాలను పూర్తిగా పరిత్యజించాలి. జ్ఞానాభ్యాసముల సమర్థుడైనటువంటి వ్యక్తి అంటే పూర్తిగా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. మళ్ళీ ఆ జ్ఞానం ద్వారా పొందినటువంటి ఏదైతే ఉందో విషయాలు ఉన్నాయో వాటిని అభ్యసించగలిగినటువంటి వ్యక్తి ఎప్పుడైతే సన్యాస స్థితికి వెళ్తారో అప్పుడు ఈ శరీరంలో ఉండడం కోసం మాత్రమే ఈ శరీరాన్ని పోషించుకోవాలి. అంటే ఎంత తింటే ఈ శరీరం బ్రతికి ఉంటుంది, ఎంత తింటే ఈ శరీరానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అంతవరకే తినాలి. తర్వాత ఒక చోట ఉండకూడదు, ఒక ఊర్లో ఒక రాత్రి కంటే ఎక్కువ ఉండకూడదు. ఏమవుతుంది ఉంటే, ఒక సన్యాసి ఒక ఊర్లో ఒక రాత్రి కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ఎవరైనా చెప్పగలరా? ఎక్కడ ఎక్కువసేపు ఉన్నా గానీ అక్కడ వాతావరణం అలవాటు అయిపోతుంది, అక్కడ ఉన్నటువంటి వస్తువులకి అలవాటు పడిపోతాం, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతోటి మనకి బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. అందుకని సన్యాసి ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి, పృథ్వీ మొత్తం తిరుగుతూనే ఉండాలంట. ఓకే, దేహావసరాలని దేహ పోషణ కోసం అవసరమైనంత భిక్షాటన చేసి తింటూ తిరుగుతూనే ఉండాలి. ఓకే, నెక్స్ట్ సునీత మాతాజీ. బిభ్రూయాద్యధ్యసౌవాస కౌపీనాచ్ఛాదనం పరం. బిభ్రూయాద్యధ్యసౌవాస కౌపీనాచ్ఛాదనం పరం. త్యక్తం న లింగాదండాదే అన్యతే అన్యత్ కించిధనాపది. త్యక్తం న లింగాద్ దండాదే రన్యత్ కించిదనాపది. సన్యాసాశ్రమమునందున్నవాడు వస్త్రధారణనైనను విడవచ్చును. ఒకవేళ వస్త్రధారణము చేయదలిచినచో కేవలం కౌపీనమును కట్టవలెను. అవసరము లేనప్పుడు దండమునైనను అతడు గ్రహింపరాదు. దండ కమండలములు తప్ప ఇతరములను అతడు తన చెంత ఉంచుకొనరాదు. శరీరం మీద బట్టలు కూడా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ
శరీరం మీద బట్టలు లేకపోతే అది ఒక రకమైనటువంటి అనవసరంగా జనాలందరూ కళ్ళు మన మీద పడకుండా ఉండడం కోసం ఒకవేళ ఎలాంటి డిస్కషన్స్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉండడం కోసం సన్యాసాశ్రమాన్ని పూర్తి సక్సెస్ఫుల్ గా చేయడం కోసం అవసరమైతే శరీరం మీద మహా అయితే ఒక కౌపీనం మాత్రం ధరించాలి. ఒకవేళ సన్యాసి ధరించినా కానీ ఒక కౌపీనం మాత్రమే ధరిస్తే సరిపోతుంది. పైగా చేతిలో దండము కమండలము ఉండొచ్చు, అది కూడా అవసరం లేకపోతే వాటిని కూడా వదిలేయచ్చు. ఆ విషయం ఒక సన్యాసి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తుంది. నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ, సారీ మమల్లేశ్వరి మాతాజీ. ఏక ఏవాచరేద్విక్షు ఏక ఏవాచరేద్భిక్షుర్ ఆత్మా రామోనయ అనపాశ్రయ. ఏక ఏవ చరేద్భిక్షుర్ ఆత్మ రామో అనపాశ్రయ. సర్వభూత సుహృచ్ఛాంతో నారాయణ పరాయణ. సర్వభూత సుహృచ్ఛాంతో నారాయణ పరాయణ. ఆత్మారాముడకు సన్యాసి ఇంటింట భిక్షమెత్తి జీవింపవలను. ఏ వ్యక్తి పైనను లేదా ప్రదేశం పైనను ఆధారపడగా అతడు సకల జీవుల శ్రేయోభిలాషగును ప్రశాంతుని గాను నారాయణ పారాయణుడగును మెలిగి సర్వత్రా సంచరించవలను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. ఓకే, సన్యాసి ఇంటింట భిక్షమెత్తాలి. ఓకే, ఎవరి మీద ఆధారపడకూడదు. ఒకసారి తీసుకున్న వాళ్ళ దగ్గర ఇంకొకసారి తీసుకోకూడదు. ఒకళ్ళ మీదనే ఆధారపడకూడదు. ఇంటింటా భిక్షమెత్తుతో ఒక్కళ్ళ మీదనే ఆధారపడకుండా సకల జీవులకి శ్రేయోభిలాషిగా ఉండాలి. ప్రశాంతంగా నారాయణ పరాయణుడుగాను మెలిగి సర్వత్రా సంచరించగలరు. నారాయణ పరాయణుడుగా అంటే నారాయణుడి మీదనే ఆధారపడ్డా నేను, ఇంకెవరి మీద ఆధారపడలేదు. ఓకే, ఏ వ్యక్తి మీద ఆధారపడలేదు, భగవంతుడి మీద తప్ప. అలా ఉండాలి సన్యాసి. నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ. పశ్యేదాత్మన్యదో విశ్వం పరే సదసతో అవ్యయం అవ్యమే. పశ్యేదాత్మన్యదో విశ్వం పరే సదస్తో వ్యయే. ఆత్మానం చ పరం బ్రహ్మ సర్వత్ర సదసన్మయే. ఆత్మానం చ పరబ్రహ్మ సర్వత్ర సదసన్మయే. హరే కృష్ణ. పరబ్రహ్మము సమస్తము నుండి వ్యాపించి ఉన్నట్లుగాను ఈ విశ్వముతో పాటు సమస్తము ఆ పరబ్రహ్మం పైననే ప్రతిష్ఠితమై ఉన్నట్లుగాను గాంచుట సన్యాసి సర్వదా యత్నించవలెను. హరే కృష్ణ. ఒక సన్యాసికి ఎలాంటి స్థితిలో ఉండాలి? ఎక్కడ చూసినా పరబ్రహ్మమే కనిపించాలి. పరబ్రహ్మమే అంతటా వ్యాపించి ఉన్నాడు. పరబ్రహ్మం లేకుండా ఎలాంటి ప్రదేశము లేదు. పూర్తిగా మనం చూస్తున్న ప్రతిదీ కూడా భగవంతుని మీదనే ఆధారపడి ఉంది. ఇది ఒక సన్యాసి ఉండాల్సినటువంటి దృష్టి. నీలరాణి మాతాజీ. సుక్తి ప్రబోధయో సంధ ఆత్మనో గతిమాత్మ ద్రూగ్. నీలరాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సుక్తి ప్రబోధయో సంధవాత్మనో గతిమాత్మ ద్రూగ్. పశ్యన్ బంధం చ మోక్షం చ మాయా మాత్రం. పశ్యన్ బంధం చ మోక్షం చ మాయా మాత్రం న వస్తుతః. సుసుస్తి జాగ్రత్త అవస్థల యందు వాని నడుమ స్థితి యందు అతడు ఆత్మ నెరిగి ఉండి అట్టి ఆత్మస్థితి యందే పూర్తిగా నెలకొనవలెను. ఈ ప్రకారము అతడు బంధమోక్ష స్థితులు కేవలము మాయా మాత్రములనియు యథార్థము కానివనియు తెలుసుకొనవలెను. ఇట్టి ఉన్నతమగు అవగాహనలో అతడు పరతత్వమే సమస్తమునందు వ్యాపించినదని గాంచవలను. ఏది నిజం ఏది నిజం కాదు పూర్తి అవగాహన. హరే కృష్ణ. ఓకే, సో అంటే ఇప్పుడు సుషుప్తి జాగృత అవస్థల మధ్యలో తేడాను తెలుసుకుని ఉండాలి. అంటే మనకి బ్రతికున్నప్పుడు బ్రతికి లేనప్పుడు మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి అది తెలుసుకోగలిగినప్పుడు వ్యక్తి ఆటోమేటిక్గా ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత స్థితి గురించి అర్థమవుతుంది. అప్పుడు ఆ స్థితి ఉత్తమమైనటువంటి స్థితి కోసం మనం జాగృత అవస్థలో ఉన్నప్పుడే మనం దాని గురించి ఆలోచన చేయడం అనేటువంటిది మొదలు పెట్టాలి. అప్పుడు మన కర్మలు కూడా వేరుగా ఉంటాయి.
సో ఆ స్థితిలోకి రావాలి. తర్వాత ఆత్మను అట్టి ఆత్మస్థితి అందే పూర్తిగా నెలకొనవలను. ఆ ప్రకారంగా అతడు బంధ మోక్ష స్థితులు కేవలం మాయా మాత్రములనియు, అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి బంధము మోక్షము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మాయానియు. ఓకే, తర్వాత యథార్థము కావనియు తెలుసుకునవలను. ఇట్టి ఉన్నతము అవగాహనలో అతడు పరతత్వమే సమస్తమునందు వ్యాపించి ఉన్నదని గాంచవలను. ఓకే, తనకి మొత్తం కూడా పరతత్వం అంటే భగవంతుడే వ్యాపించి ఉన్నాడు, మొత్తము భగవంతుడి యొక్క శక్తి వ్యాపించి ఉంది మొత్తం. భగవంతుడి యొక్క శక్తి లేకపోతే సమస్తం కూడా ఇలా ఉండదు. ఓకే, సో ఏ విధంగా అయితే ఒక జీవం లేనటువంటి శరీరము నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది? జీవం ఉన్నప్పుడే తేలుతుంది నీళ్ళలో, జీవం లేనప్పుడు మునిగిపోతుంది, మళ్ళీ అది కుళ్ళిపోయే సమయానికి మళ్ళీ అది తేలుతుంది. అంటే ఆ విధంగా ఎప్పుడైతే ఈ సమస్త సృష్టిలో భగవంతుడి యొక్క శక్తి అనేటువంటిది ఉంటుందో అప్పుడే ఈ సమస్త సృష్టి కూడా ఈ యొక్క స్పేస్లో అలా నిలబడి ఉంది, లేదంటే అది కూడా బరువెక్కి పడిపోయి ఉండేది. ఓకే, సో ఆ విధంగా ఉండడానికి కారణం భగవంతుడి యొక్క శక్తి వ్యాపించి ఉంది కాబట్టి. ఓకే, అది మన వాళ్ళందరూ కూడా, మన శాస్త్రజ్ఞులు అందరూ కూడా గురుత్వాకర్షణ శక్తి అంటారు. ఓకే, గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఈ భూమండలం మొత్తం కూడా, ఈ విశ్వం మొత్తం కూడా అలా తేలుతూ ఉంది అని అనుకుంటారు. ఆ గురుత్వాకర్షణ శక్తికి కూడా మూలం భగవంతుడే. ఓకే, నెక్స్ట్ చదవండి. భాష్యం, శ్రీల ప్రభుపాదకి జై. సుసుప్తి అనగా అజ్ఞానమే, అంధకారమే. ఇక జాగ్రత్త అవస్థ యందు మనుషుడు మేలుకొని ఉండును. ఈ రెండింటి నడుమ స్థితికి ఎటువంటి అస్తిత్వము లేదు. కనుక ఆత్మావగాహన యందు పురోగమించిన వారు సుసుప్తి జాగ్రత్త అవస్థలను మాయామాత్రములని తలుతురు. ఏలయనగా నిజమునకు వాటికి అస్తిత్వమే లేదు, కేవలము పరతత్వమే అస్తిత్వమును కలిగినట్టిది. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయమునిట్లు ధృవపరచెను. మయా తతమిదం సర్వం జగద వ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేష్వవస్థితః. సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచే ఆవరించబడి ఉన్నది. జీవులన్నీయు నా యందున్నవి, కానీ నేను వాని యందు లేను. శ్రీకృష్ణ భగవానుని నిరాకార తత్వము పైననే సమస్తము విలసితమై ఉన్నది. ఆ దేవదేవుడు లేకుండా ఏదియును అస్తిత్వమును కలిగి ఉండదు. కనుకనే విశుద్ధ భక్తుడు ఎటువంటి భ్రమ లేకుండా శ్రీకృష్ణుని సర్వత్రా గాంచవగలడు. హరే కృష్ణ. ఓకే, ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తి అంటే ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా పురోగమిస్తాడో అప్పుడు వానికి తెలుస్తుంది సమస్త సృష్టి కూడా భగవంతుడే వ్యాపించి ఉన్నాడు అని. భగవంతుడు లేకుండా సమస్త సృష్టి కూడా అలా అచేతనంగా ఉండిపోతుంది, చేతనంగా ఉండదు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనకి రెండవ స్కంధం మూడవ స్కంధం సృష్టి ఎలా తయారైంది అనేటువంటి విషయం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మనం అందరం అనుకోవచ్చు ఎందుకు భాగవతంలో సృష్టి క్రమం గురించి చెప్తున్నారు, ఎందుకు భాగవతంలో సృష్టి ఎలా తయారైంది, ఏ విధంగా విశ్వరూపం ఏర్పడింది, ఏ విధంగా విశ్వరూపం నుంచి జీవులు వచ్చేసారు, ఏ విధంగా ఈ జీవులకి ఇత ఇంద్రియాలు వచ్చేసాయి, ఈ ఇంద్రియాలకి అధిష్టాన దేవతలు ఎలా వచ్చారు, ఇవన్నీటి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు, ఇవన్నీ చెప్పడం వల్ల మనకు భక్తి ఎలా పెరుగుతుంది, ఇవన్నీ చెప్పడానికి కృష్ణ చైతన్యానికి లేకపోతే భాగవత ధర్మానికి ఏంటి సంబంధం అని మనం అందరం ఆలోచించుకోవచ్చు. ఎందుకు అంటే వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం మనకి సృష్టి క్రమం గురించి రీసెర్చ్ చేయాలని కాదు, లేకపోతే ఏ విధంగా ప్రధానం నుంచి మహతత్వం వచ్చింది, మహతత్వం నుంచి మిథ్యాహంకారం వచ్చింది, మిథ్యాహంకారం నుంచి ఆకాశం వచ్చింది, ఈ ఆకాశం నుంచి అగ్ని వచ్చింది, అగ్ని నుంచి శబ్దం వచ్చింది, ఆకాశం నుంచి శబ్దం వచ్చింది, శబ్దం నుంచి ఇతర పంచభూతాలు వచ్చాయి అనేటువంటి విషయాలను తెలుసుకొని మనం చేసేది ఏంటి? ఇవన్నీ తెలుసుకుంటే మనం వీటన్నిటినీ దాటుకొని మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోవచ్చనా? కాదు. వీటన్నిటినీ తెలుసుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే భగవంతుడి యొక్క సర్వశక్తిమత్వాన్ని అంగీకరించడం. వీటన్నిటి వెనకాల భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయం అవగాహనకి రావడం కోసం. ఇవన్నిటి మనకి కొన్ని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, కొన్ని కొన్ని మనకు అర్థం కావు చెప్పినా కానీ, ఎస్పెషల్లీ థర్డ్ క్యాంటో మూడవ స్కంధం చదువుతున్నప్పుడు మనకి చాలా విషయాలు అర్థం కావు. ఎందుకు ఇలా వస్తున్నాయి, ఎందుకు ఇలా చెప్తున్నారు, ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు అని మనం అనుకుంటాం. కానీ వీటన్నిటినీ అర్థం చేసుకున్నాం, వీటన్నిటినీ విన్న తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏ విధంగా కెమికల్ రేషియో మిక్స్ అవ్వడం వల్ల గాలి ఏర్పడింది, ఏ విధంగా కెమికల్ రేషియో మిక్స్ అవ్వడం వల్ల మట్టి ఏర్పడింది తెలుసుకోవడం కాదు. ఇంత ఉంది సృష్టి, ఇంత సృష్టికి మూలం భగవానుడు, భగవానుడే ఇదంతా ఏర్పాటు చేశాడు అనేటువంటి విషయం అనే అర్థం అయితే, అది అర్థమైతే చాలు
అంతకుమించి మనకి ఇంకేం అర్థం కావసరం లేదు. ఎందుకంటే మనం ఏం సైన్స్ చదవట్లేదు, మనం ఏం ఫిజిక్స్ నేర్చుకోవట్లేదు, మనం ఏమి ఎగ్జాములు రాసి పట్టభద్రులు కావాల్సిన అవసరం ఏం లేదు. భగవంతుణ్ణి ఆశ్రయించగలిగితే చాలు, అదంతా విన్న తర్వాత భగవంతుడికి శరణాగతులు అవ్వగలిగితే చాలు. అది మెయిన్ అండర్స్టాండింగ్. సృష్టి క్రమం మొత్తం విన్న తర్వాత మన మెయిన్ అండర్స్టాండింగ్ అది అయి ఉండాలి. కాబట్టి ఈ సమస్త సృష్టిలోనూ శ్రీకృష్ణ భగవానుడే వ్యాపించి ఉన్నాడు. మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః, అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిరాకార తత్వం ఏదైతే ఉందో ఆ నిరాకార తత్వమే సమస్తం వ్యాపించి ఉంది. దాని అర్థం శ్రీకృష్ణ భగవానుడు ఈ నిరాకార తత్వానికి బయట లేడు అని కాదు, ఓకే, బయట కూడా ఉన్నారు. నెక్స్ట్, ఇది సన్యాసి అయినటువంటి వ్యక్తి పూర్తిగా గ్రహించి ఉండాలి. ఓకే, ఆరవ శ్లోకం శ్రీషమాతాజీ. నాభినందే ధ్రువం మృత్యుం అధ్రువం వాస్య జీవితం. నాభినందే ధ్రువం మృత్యు మధ్రువం వాస్య జీవితం. కాలం పరం ప్రతీక్షేత భూతానం ప్రభవాస్యయం. కాలం పరం ప్రతీక్షేత భూతానం ప్రభవాప్యయం. దేహము తప్పక నశించియే తీరును, మరియు ఆయువు అనిశ్చితమైనది కనుక మరణమును గాని జీవితమును గాని అభినందింపరాదు. పైగా కాలమును అతడు ప్రతీక్షింపవలెను, దాని యందు జీవుడు ప్రకటమై అంతర్ధానము చెందుచుండును. భాష్యం కూడా చదివిన భాష్యము, ఈ భౌతిక జగత్తునందలి జీవులు జన్మమృత్యు సమస్యను నివారించుటకు యత్నించుచున్నారు. ఇది ఇప్పుడే కాదు, పూర్వమందును జరిగి ఉన్నది. కొందరు మృత్యువును బలపరచుచు భౌతిక వస్తు సముదాయము యొక్క భ్రాంతిమయ అస్తిత్వమును గూర్చి ఎత్తిచూపగా, ఇంకొందరు జీవనమును బలపరచుచు సాధ్యమైనంతగా దానిని పదిలపరచి అనుభవించుటకు యత్నించుచున్నారు. ఈ ఇరువర్గముల వారు మూర్ఖులే, మూఢులే. మనుజుడు కాలమును గమనింపవలనని ఇక్కడ ఉపదేశింపబడినది. అదియే దేహము యొక్క ప్రకటము అంతర్ధానములకు కారణమై ఉన్నది. అట్టి కాలమునందు జీవునికి కలుగుచున్న బంధమును కూడా మనుజుడు వీక్షించవలను. కనుకనే శ్రీల భక్తి వినోద ఠాకూరులు తన గీతావళి యందు ఇట్లు కీర్తించెను. అనాది కర్మఫలే పడి భావార్ వజే వజలే దారి బారేన దేకీ ఉపాయ. జన్మమృత్యువులకు కారణమయ్యడి కాలము యొక్క కలాపములను ప్రతి ఒక్కడు గమనించవలను. ప్రస్తుతము ఉన్నట్టి సృష్టికి పూర్వము జీవుల కాల ప్రభావముననే ఉండివి. కాలమునందే జగత్తు ఉనికిలోనికి వచ్చి తిరిగి లయించిపోవును. భూత్వా భూత్వ ప్రలీయతే. కాల ప్రభావమున ఉన్నవారే జీవులు. జన్మ జన్మాంతరములు పుట్టుచూ నశించుచుందురు. ఈ కాలము భగవంతుని నిరాకార ప్రాతినిధ్యము. ఆ దేవదేవుడే ప్రకృతిచే బద్ధులైన జీవులకు తన శరణాగతి ద్వారా అట్టి స్థితి నుండి బయటపడుటకు అవకాశం మొసగును. హరే కృష్ణ ప్రభు. శ్రీకృష్ణ, సో కాలంలో శరీరం నశించిపోవడము అనేటువంటిది ఎవరు ఆపలేరు. ఓకే, కాలంలోనే శరీరం పుడుతుంది, కాలంలోనే శరీరం నశించిపోతుంది. కాబట్టి జన్మ మృత్యువు ఏదైతే ఉందో ఈ రెండింటిని అంతగా సెలబ్రేట్ చేసుకోకూడదు. సెలబ్రేట్ చేసుకోవాల్సింది కాదు. మనం పుట్టినరోజు వస్తే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అంటే, మనకి ఆధ్యాత్మికంగా ఉండడం కోసం భగవంతుడు మనకు ఒక మానవ శరీరం ఇచ్చాడు అనేటువంటి భావనను సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకనే కృష్ణ చైతన్యంలో ఉండడం కోసం సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే, నేను కృష్ణ చైతన్యంలో ఒక సంవత్సరం సక్సెస్ఫుల్గా గడపగలిగాను, ఇంకొక సంవత్సరం నేను కృష్ణ చైతన్యంలో గడపగలిగేటట్టు భగవంతుని ఆశీర్వదించమని కోరుకోగలగాలి. ఇందుకు మనము జన్మకి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ఉండాలి. జన్మదిన శుభాకాంక్షలు చెప్తారు కదా, అవి ఇందుకు అయి ఉండాలి. అందుకని కృష్ణ కాన్షియస్ బర్త్డే చెప్పాలి మనం. తర్వాత మృత్యు, జన్మించిన ప్రతి ఒక్కడు కూడా మరణించే తీరాలి. జన్మించిన వాడు నేను మరణించలేదు అన్నటువంటి సందర్భాలు ఏమి లేవు. తప్పకుండా వాళ్ళు మరణించి తీరతారు. కాబట్టి
జన్మకి మరణానికి మధ్య ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉందో, ఈ సమయంలో ఏర్పడినటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనల్ని బంధించేస్తుంది. ఏ విధంగా అంటే, మనము ఒక రైలు ఎక్కినప్పుడు దిగే లోపులో మనకి చాలామంది ప్రయాణికులు పరిచయం అవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఎక్కిన కాడి నుంచి దిగేంత వరకు మనకి ముక్కు మొహం తెలియని వాటితో కూడా మనం మాట్లాడుతూనే ఉంటాం. మన సీట్ పక్కన కూర్చున్న వాళ్ళతోటి మన కుటుంబ విషయాలు, మన ఆస్తుల విషయాలు, మన మన ఫ్రెండ్స్ విషయాలు అన్ని మాట్లాడుతుంటాం. ఆ కాసేపు దిగిన తర్వాత ఆయన పేరు కూడా తెలుసుకోం మనం, ఆయన ఎవరో కూడా తెలుసుకోం, ఆయన అడ్రస్ కూడా తెలుసుకో, ఆయన ఫోన్ నెంబర్ కూడా తెలుసుకో, కానీ ఆయనతోటి మనం అన్ని పంచుకుంటాం. దిగిపోయిన తర్వాత ఆయన దిగే స్టేషన్లో ఆయన దిగిపోతాడు, మనం దిగే స్టేషన్లో మనం దిగిపోతాం, ఇంకా ఆయన ఎవరు మనం ఎవరు సంబంధం కూడా ఉంది. ఇది ఇది ప్రాక్టికల్గా మనందరికీ జరుగుతున్నటువంటిది, మనం అందరం అలానే చేస్తూ ఉంటాం. అలానే జన్మించి మరణించే లోపల వచ్చినటువంటి బంధాలతో ఉన్నటువంటి బాంధవ్యాలు కూడా మనకి అలాంటివే. ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి బంధాలే. మన శరీరమే మనది అశాశ్వతమైనప్పుడు మన శరీరానికి సంబంధించినటువంటి బంధాలు పూర్తిగా అశాశ్వతం. ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని వదిలేస్తాం, ఈ బంధానికి మనకి ఏం సంబంధం లేదు, ఆ వ్యక్తికి మనకి ఏం సంబంధం లేదు. మళ్ళీ ఆయన మర్చిపోతాడు, మనము మర్చిపోతాం. ఆయన మరణించిన తర్వాత ఆయన ఎవరు, మనం మరణించిన తర్వాత మనం ఎవరు. సో ఇది మన యొక్క నిజస్థితి. దీనికోసం మనం ఆధ్యాత్మికతను పూర్తిగా వదిలేస్తాం. మన బంధాల కోసం మనం ఆధ్యాత్మిక ఆలోచనలను కూడా మానేస్తాం మనం. ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా ఉంటే మన కుటుంబ సభ్యులు బాధపడతారు, కుటుంబ సభ్యులకి ఇబ్బంది అవుతుంది, కుటుంబ సభ్యులను సంతోష పెట్టాలి, కుటుంబ సభ్యులను సంతృప్తి పరచాలి అని. అంటే ఇవన్నీ చెయ్యొద్దు అని కాదు, ఇవన్నీ చేస్తూ కూడా మనం ఆధ్యాత్మికంగా ఉండగలగాలి. ఆధ్యాత్మికంగా ఉండడము అని అంటే పూర్తిగా భౌతికంగా ఆలోచనల నుంచి బయటపడాలి. ఎప్పుడైతే మనకు ఆ వైరాగ్య భావం మనలో వస్తుందో అప్పుడు మనము పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉన్నట్లు. అంతేకాని ఈ బంధాల కోసమే మనం పూర్తిగా ఆధ్యాత్మికతను వదిలేసాము అని అంటే మాత్రం మనంత పతనం చెందిన వాడు ఇంకొకళ్ళు లేనట్టు. మనల్ని ఎవరూ రక్షించలేరు. మనకి మనలాంటి వాడికి కృష్ణుడు పాదాలు కాదు, గురువు పాదాలు కూడా దొరకవు. గురువు పాదాలు కాదు, ఒక శుద్ధ భక్తుడి పాదాలు కూడా దొరకవు. ఒకవేళ మనం అలాంటి ఆలోచన స్థితిలోనే ఉంటే, ఎవరెవరు గురువు పాదాలు పట్టుకోలేకపోయారు, ఎవరెవరు శుద్ధ భక్తుడి సాంగత్యంలో రాలేకపోయారు, ఎవరెవరు ఆధ్యాత్మికమైనటువంటి విలువలను తెలుసుకోలేకపోయారు, వాళ్ళందరూ కూడా ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే. ఓకే, వాళ్ళందరికీ ఆ అదృష్టం లేదు, వాళ్ళందరూ పూర్తిగా పతనం చెందినటువంటి వాళ్ళు. ఓకే, అది ఆ స్థితికి రాకపోతే మన జీవితం వృధా. కాబట్టి జీవుడు అంతర్ధానం అయిపోయారు అని అంటే, అంతర్ధానం అయ్యే లోపల ఉన్నటువంటి ఈ కర్మలకి మనం పూర్తిగా అటాచ్ అవ్వకూడదు అని ఇక్కడ మనకి చెప్తున్నాం. ఓకే ఓకే, 6 శ్లోకాలు చదువుకున్నాం 13వ అధ్యాయంలో. 7వ శ్లోకం నుంచి రేపు చదువుకుందాం. మతజీస్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.